గ్రామ వాలంటరీ పోస్టుల నియమకాల్లో ఎటువంటి అపోహలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు నెల్లూరు వింజమూరు ఎంపీడీఓ కనకదుర్గ భవాని తెలిపారు. వింజమూరు మండలంలో ఖాళీగా ఉన్న 6 గ్రామ వాలంటీర్ పోస్టులకు ఇంటర్వ్యూ నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ ఇంటర్వ్యూలకు ఆయా ప్రాంతాల నుంచి మొత్తం 33 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఎంపీడీఓ తెలిపారు. 33 మందిలో 5 మందిని ఎంపిక చేయడం జరిగింది. ఒక గ్రామ పంచాయతీలో అభ్యర్థులు హాజరు కాలేదు, అందువలన అది ఖాళీగాని ఏర్పడింది అని తెలిపారు. ఎంపిక అయిన 5 మంది అభ్యర్థులకు రేపు ఉత్తర్వులు ఇవ్వబడుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంజమూరు మండలంలోని మనకు గ్రామాల్లో ఏర్పడినటువంటి 6 వాలంటీర్ల ఖాళీని 28వ తేదీ నోటిఫికేషన్ వేయడం జరిగింది. దానికి గాను 33 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. 6 వాలంటీర్ పోస్టులకి 5 మందిని ఎంపిక చేయడం జరిగింది. ఒక గ్రామ పంచాయతీ నందు సచివాలయం నుంచి ఒక అభ్యర్థి హాజరు కాలేదు, అందువల్ల అది తిరిగి ఖాళీగానే ఏర్పడినది. 5 మంది అభ్యర్థులకి రేపు ఉత్తర్వులు ఇవ్వబడతాయి.